జై ఆంధ్రప్రదేశ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ఇవాళ కూటమి గెలిచింది, అమరావతి నిలిచింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నమే రాజధాని అని ఒక మేనిఫెస్టో ఎజెండా పెట్టుకొని వచ్చాడు. కూటమి అమరావతే రాజధాని అని వచ్చింది. ఇప్పుడు అదే 164 సీట్లు సాధించింది. మరి విశాఖపట్నం వాసులు కూడా వాళ్ళు ఇదే కోరుకుంటున్నారు. మీ 29 ఊళ్ళల్లో రాజధాని కోరుకుందని ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు. మరి కోరుకుంటే వాళ్ళు ఏమైంది, ఆంధ్రప్రదేశ్లో అందరు కలిసి అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా ఉండాలని కోరుకున్నట్టున్నారు కదా. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి మా అమరావతి రైతుల నుంచి కానీ మా ఉద్యమం కూడా మేము అనమండి. ఉద్యమం కాదు, మేము చేసింది నిరసనే. ఉద్యమం చేస్తే ఆయనకి ఇంకో రకంగా ఉండేది. ఇన్నాళ్ళు మేము చేసింది నిరసనగానే ఉంది. ఆయన ఫ్లెక్సీ పక్కన ఉన్న ఒక డాగు పడకుండా ఏ పబ్లిక్ ఆస్తి కానీ ప్రైవేట్ ఆస్తి కానీ మేము ఏది కూడా నష్టపరచకుండా 1635 రోజులు ప్రజెంట్ ఇవాళకి ఇంకా ఉద్యమం చేస్తానే ఉన్నాము. ఆయన ఇంకా ఏదో ఉద్యమకారులు ఉద్యమం చేస్తున్నారని అనగదొక్కాలని ఆ సెక్షన్లు ఈ సెక్షన్లు అని పెట్టి మమ్మల్ని ఇళ్లలోంచి రానియకుండా ఒక్కొక్కళ్ళ మీద నా మీద 24 కేసులు ఉండే ఇప్పుడు ప్రజెంట్. ఇవన్నీ పెట్టి మమ్మల్ని చేరలే లాగారు బాలకోటయ్య గారు అన్నట్టు ఉద్యమంలో బాగా ఏడిపించారు. ఇప్పటికైనా మేము ఆయనకి చెప్పదలుచుకుంది ఒకటేనండి, మేము చేసింది వ్యక్తుల మీద కాదు పోరాటం. మీరంటే మాకు ఏ పగా లేదండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మాకు పగ ఏం లేదు. మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల మీద ఇన్నాళ్ళు మేము పోరాటం చేసాం. ప్రజలు కూడా మీ అవినీతి పాలన, మీ రాష్ట్రంలో జరిగిన అవినీతి కానీ ఎక్కడ లేకుండా ఉందండి. ఏం చేయకుండా ఉండారు మీరు, అత్యాచారాలు అవినీతులు అన్నీ చేశారు, గంజాయి రాష్ట్రంగా మార్చారు. ఇంకా మీకు ఓట్లు ఎవరేస్తారు నిన్న అంటున్నారు, మాకు నాకు ఏమైపోయినాయో ఈ ఓట్లన్నీ ఏమైపోయినాయో అని. ఓట్లు వేయలేదు, ఓటమి అంగీకరించన్నారు, బాగానే ఉంది. ఏమైపోయినాయో ఓట్లు అని అడుగుతారు ఎవరన్నా, ఏమైపోతాయండి పోయినసారి ఏమైపోయినాయి వాళ్ళు అనుకుంటారు. అట్లాగే ఏమైపోతాయి ఓట్లు, మీరు సరిగ్గా పరిపాలన చేస్తే ఓట్లు మీకు పడేయి. సరిగ్గా పరిపాలనే చేయకపోతే 151 వచ్చిందని అహంకారంతో చేస్తే మధ్యలో 5 తీసేసి ప్రజలు ఆ 11 ఇచ్చారు మీకు, మీకు ఇది మంచిది కాదని చెప్పేసి. కాబట్టి ఎప్పటికైనా ఇంట్లో ఉండి చక్కగా మీరు జనం ఎందుకు ఓట్లు ఏ ఓడిపోయామా అని ఆలోచించుకోండి. మీ వాళ్ళు అందరూ కలిసి ఎందుకు ఓడిపోయామో, ఎక్కడ మనం పడ్డామా అని చెప్పి చూసుకోండి. అంతేగాని జనాన్ని అనొద్దండి, ఎవరు ఓట్లు అందరూ బాగానే వేసారు. మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు ఎక్కడ అయ్యి తాకట్లు పెడితే సంక్షేమ పథకాలు అక్కర్లేదనుకున్నారు ప్రజలు. ఆంధ్రాకి ఇన్కమ్ తీసుకొచ్చి ఏదైనా సంక్షేమ పథకాలు ఇస్తుంటే దాని మూలంగా ఇంక కొంచెం అప్పు చేసాయని ఇస్తే సంతోషపడేవాళ్ళు. అంతేగాని రైతు బజారులతో సహా గవర్నమెంట్ ఆఫీసులు ఎక్కడ కనపడితే అక్కడ తాకట్లు పెడితే ఇచ్చే సంక్షేమ పథకాలు మాకు వద్దనుకున్నారు. మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు ఎప్పటికైనా ఆయన అనలైజ్ చేసుకోవాలి. అమరావతి రైతుల కష్టం తీరిందనుకుంటున్నామండి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన నిర్మించిందే కాబట్టి, అమరావతి రూపకర్త ఆయనే కాబట్టి తప్పకుండా రిక్వెస్ట్ చేసి బాబు గారిని రైతులు మాకు ఇవ్వాల్సిన కౌళ్ళు కానీ, మరి అసైన్డ్ భూములు ఎస్సీలకి అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎస్సీలకి కౌళ్ళు లేవు, ప్లస్ అమ్మ